시간과 고역. 오, 이기지야, 오이. 오늘로 또 맞췄어. దీనిపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. థ్యాంక్ యూ రాజశేఖర్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోసారి తెలంగాణకు రాబోతున్నారు. ఈసారి అంటే జనవరి 19వ తేదీన రాష్ట్రానికి వస్తారని చెప్పేసి కేంద్ర ప్రధానమంత్రి కార్యాలయం నుంచి వచ్చినటువంటి సమాచారము. అయితే ఈ ఈసారి తెలంగాణ పర్యటనలో ప్రధానమంత్రి ముఖ్యంగా రైల్వే ప్రాజెక్టులకు, రైల్వే అభివృద్ధి పనులకు కొన్నింటి శంకుస్థాపన చేయడం లాంటివి చేసే అవకాశం ఉన్నాయని, అంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను అంతర్జాతీయ విమానాశ్రయం స్థాయిలో విస్తరించాలి, దాన్ని అత్యంత ఆధునికతన సౌకర్యాలు ఆధునికతన హంగులతో దాన్ని నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం గత కొంతకాలంగా ప్రయత్నిస్తుంది. అందుకు సంబంధించిన ప్రణాళికలు కూడా సిద్ధం చేసి టెండర్లను కూడా ఖరారు చేసినట్టు. అయితే ఈ పనులకు జనవరి 19న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేసే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా వందే భారత్ రైలు దేశవ్యాప్తంగా అనేక పట్టణాలు నగరాల నుంచి వందే భారత్ రైళ్లను ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం గతంలో నిర్ణయించింది. మొన్న బడ్జెట్ లో కూడా కొన్ని రైళ్లను 32 రైళ్లను దాదాపుగా వందే భారత్ రైలు దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టాలని చెప్పేసి నిర్ణయించింది. ఆ ప్రకారంగానే హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లే వందే భారత్ రైలును కూడా 19వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జెండా ఊపి ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాక సందర్భంగా బీజేపీ కూడా పార్టీ తరఫున కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అయితే మొన్న ప్రధానమంత్రి ఏదైతే రామగుండం ఎరువుల కర్మాగారం ప్రారంభోత్సవానికి వచ్చిన సందర్భంగా ఏదైతే బేగంపేట ఎయిర్పోర్ట్ లో రిసెప్షన్ ఏర్పాటు చేసి కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఆ తరహాలోన లేదంటే సికింద్రాబాద్ స్టేషన్ లోనే పెద్ద ఎత్తున మోడీకి స్వాగతం పలకాలి, కార్యకర్తలు భారీ ఎత్తున సమీకరించి మరోసారి పార్టీ సత్తాను నిరూపించాలి అని చెప్పేసి బీజేపీ భావిస్తుంది. అయితే ఇప్పటికీ అయితే పార్టీ కార్యక్రమాలు ఏంటిది అనేది ఎట్లా చేస్తున్నారు అనేది ఇంకా ఇంతవరకు స్పష్టత రాలేదు. కారణం ఏంటంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన ఈరోజు ఉదయమే ఖరారైనట్టుగా తెలుస్తా ఉంది. కాబట్టి పార్టీ నాయకులు ఆ కోణంలో ఇంకా వేరే వేరే కార్యక్రమాలలో ఉన్నారు. వాళ్ళు బీజేపీ యాత్ర బీజేపీ భరోసా దీనికి సంబంధించిన యాత్ర కార్యక్రమాలలో ఉన్నారు. కాబట్టి ఇప్పటికిప్పుడు ప్రధానమంత్రి ఏ రకంగా స్వాగతం పెరుపాలి, ప్రధానమంత్రికి ఏ రకంగా రిసెప్షన్ చేస్తారా ఏంటిది అనేది ఇంకా ఏర్పాట్లలో స్పష్టత రాలేదు. బండి సంజయ్ రేపు ఇక్కడ ఉండట్లేదు, అందుబాటులోకి ఎల్లుండి నగరానికి వచ్చిన తర్వాత కూర్చుండి పార్టీ ముఖ్య నేతలు కానీ లేకపోతే కోర్ కమిటీ కూర్చుండి ప్రధానమంత్రి రాక సందర్భంగా చేయాల్సిన ఏర్పాట్లు స్వాగత కార్యక్రమాలకు సంబంధించిన ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉన్నాయి రాజశేఖర్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కృష్ణమూర్తి.